हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल ए टू जेड कुक की स्वागत। यह मनम ताट रोटी एला तैयारो ने चूपी तपनसरी ट्रई ची रेसीपी नच्चे सब्सक्राइब चयी लाइक चयी कामेंट फ्रेंड्स की शेयर चयी। अलागे कावास पदार्थ ताट रोटी तैयार चेया की ताटकायू नीट शुभ्र कड़कोनी गुज्जु तीस गुज्जु तीसकोनी मूड़ कप्जुच्चे रेर कपल गुज्जु की बेल्लम तुरुमु कप्पु शुगर रेंडु टी स्पून इलाची पौडर वेसुकुन्नामंडि। वेसुकोनी मनम ए कप्पु अयिते कोलचामु ताट गुज्जु अदे कप्पु तो वरिनोक अंटे भीमराव अन्नमाट భీమరవ్వ తీసుకోవాలండి। ఇంత అని చెప్పలేం కానీ అది కలుపుకున్న తర్వాత మనకి ఎంత పడుతుందని తెలుస్తుంది। నేనైతే 3.5 కప్పులు ఇస్తాను, ఈ గుజ్జుకి 3.5 కప్పులు సరిపోయింది అన్నమాట। అవి ఇదంతా మనం శుభ్రంగా బాగా కలిసేటట్టు కలిపి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి। 10 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళా ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేసానండి నేను। మీకు ఇష్టం, మీకు కావాల్సిన టేస్ట్ మీద వేసుకోవచ్చు। వేసుకొని బాగా కలుపుకొని కలపాలండి। కలిపి ఒక 10 నిమిషాలు మరలా ఉంచాలన్నమాట, ఎందుకంటే కోకోనట్ లో ఉన్న మిల్క్ అంతా పట్టి మనం వేసిన రవ్వ నానుతదన్నమాట। నానిన తర్వాత మనకి రొట్టె బాగా ఉడుకుతది, మెత్తగా బాగుంటుందన్నమాట। తయారు చేసుకున్న తర్వాత అదంతా మనం కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। పక్కన పెట్టుకున్న తర్వాత రొట్టె వేసుకోవడానికి మందపాటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి। మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి। మందంగా ఉన్నదైతే స్లోగా కాలుతది, అది పల్చగా ఉంటే తొందరగా మాడిపోద్దన్నమాట। అందుకని మందంగా ఉన్న గిన్నె తీసుకొని వెడల్పుగా ఉన్నది పళ్ళెంలా ఉన్న పళ్ళెం టైప్లో ఉండాలన్నమాట। మనం అన్నం తినే పళ్ళెం ఎలా ఉంటుందో అలా ఉండాలి। అది తీసుకుని దానిలో అడుగున ఒక 4-5 అరటాకులు వేసుకోవాలండి। అరటాకులు వేసుకోవాలి, దలసరగా ఉండాలన్నమాట। చూడండి, అది నేను తీసుకున్నది దలసరగా ఉంటుంది। 4-5 అరటాకులు మనము కిందంతా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత మనం చుట్టూరు కూడా మనం కవర్ చేసుకోవాలండి। మనం రొట్టె వేసుకోవడానికి మనం ఎంత వెడల్పు ప్లేట్ తీసుకున్నామో ఆ గిన్నెలోనే మనము ఆకులు సర్దుకోవాలి। సర్దుకున్న తర్వాత సమానంగా వేసుకోవాలండి దలసరగా। మనం ఎక్కడ కూడా తక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే పల్చగా వేసిన చోట మాడిపోద్ది, దలసరగా ఉన్న చోట మామూలుగా ఉంటుంది అన్నమాట। అందువల్ల మనం సమానంగా వేసుకొని మనం కలిపి ఉంచుకున్న ఈ తాటి గుజ్జు మనము ఏదైతే కలిపి ఉంచుకున్నామో అది వేసి సమానంగా పరుచుకోవాలండి। పెళ్ళమంతా పట్టేలాగా ఒకే దలసరగా పరిచేసుకొని బాగా పరుచుకోవాలండి। దలసరం ఉండకూడదు, చుట్టూ సమానంగా వేసుకోవాలి, మధ్యన కూడా సమానంగా ఉండాలని, అంతా ఖాళీ ఏమీ లేకుండా మొత్తం అంతా సమానంగా పరుచుకోవాలన్నమాట। సమానంగా పరిచిన తర్వాత మరలా అరటాకులు పైన కూడా మనం కింద ఎలా వేసాము పైన కూడా ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి। పైన పైన కింద కంటే పైన మనం మంట పెడతాం కదా, నిప్పులు పెడతాం కదా, అందువల్ల మనం పైన కూడా ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసుకోవాలన్నమాట। 2 ఆకులు ఎక్కువ వేసుకొని వేసుకున్న తర్వాత పైన దానికి సరిపడా రేకు వేయాలండి। రేకు వేసుకొని మనం పొయ్యి వెలిగించుకొని నిప్పులు చేసుకోవాలన్నమాట। ముందు నిప్పులు చేసుకొని ఈ మనం తయారు చేసుకున్న ఈ గిన్నె పొయ్యిపై పెట్టుకోవాలి। సమానంగా సమంగా పరచుకోవాలండి। సమానంగా పరిచిన తర్వాత ఆకులు వేసేసి పైన సమానంగా ఉన్న రేకే ప్లేట్కి సరిపోయే రేకు వేసుకొని పొయ్యిపై పెట్టి కింద కాసేపు మంట రాకూడదండి, నిప్పులతోటే కాలాలన్నమాట। మనం వెలుగు రానివ్వకుండా కింద నిప్పులు వేసి నిప్పులతోటే కాలాలి। తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు కింద కాల్చి అప్పుడు మరలా మనం పైన రేకు వేస్తాం కదా, ఆ రేకు మీద నిప్పులు వేసుకోవాలి। నిప్పులు వేసుకున్న తర్వాత స్లోగా ఎక్కువ మంట పెట్టకూడదు, అలాగా ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం కాల్చుకుంటే ఒక 40-45 నిమిషాల్లో రొట్టె రెడీ అవుతుంది అన్నమాట। ఈ విధంగా కాల్చుకుంటే తాటి రొట్టె చాలా టేస్ట్గా ఉంటుందండి, తినడానికి లోపల మెత్తగా బయట క్రిస్పీగా చక్కగా ఉంటుంది। ఒకసారి మనం ఎంత స్టవ్ మీద చేసుకున్నా పొయ్యి మీద చేసుకున్నా
తాటి రొట్టె టేస్ట్ రాదన్నమాట. స్టవ్ మీద చేసుకుంటే వేరే ఉంటుంది, అది పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీకు అవైలబుల్గా ఉంటే తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా అయిన తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత మనం జాగ్రత్తగా తీసుకుని చాకు పెట్టి గుచ్చాలి. గుచ్చిన తర్వాత లోపల బయటకు తీసి మనము చూసుకోవాలన్నమాట ఉడికింది లేదని అనేది. ఉడికితే మనం ఇంకా ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుని దాన్ని మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం నైట్ వేసుకుని ప్రొద్దున తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కానీ తాటి రొట్టె తాటి పండుతో తయారు చేసింది ఏదైనా సరే వేడిగా తినకూడదండి, చల్లారితేనే టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు ఈ రెసిపీ తప్పనిసరిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ మీకు అవైలబుల్గా ఉంటే తాటి పండు దొరికితే తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం సంవత్సరానికి ఒకసారి ఇది తప్పనిసరిగా తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి కేక్ ఎలా వస్తుందో, మనం కేక్ తయారు చేసుకుంటే ఆ విధంగా వచ్చింది, చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.